ప్రేమైన స్నేహితులారా, యేసుక్రీస్తు వారి నామములో నా యొక్క శుభములో తెలియజేస్తా ఉన్నాను. పాత నిబంధన గ్రంథం నుండి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 16వ వచనము 2వ భాగము 17వ వచనములో మొదటి భాగాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ఈ మాటలు దేవుని యొక్క బిడ్డలను గురించి, ముఖ్యంగా యూదావారిని గురించి, అలాగే ఎఫ్రాయిం వారిని గురించి, అనగా సదరన్ పార్ట్లో ఉన్నటువంటి యూదా బెన్యామీను, అలాగే నార్థర్న్ కింగ్డమ్గా ఉన్నటువంటి ఎఫ్రాయిము వారిని దేవుడు ఎలాగ రక్షించబోతున్నాడో దాని గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక గొర్రెల కాపరి తన యొక్క మందను ఎలాగ కాపాడుతాడో అలాగ దేవుడు తన బిడ్డల్ని కాపాడుతాడు. తన యందు నమ్మకం ఉంచేటువంటి వారిని ఆయన కాపాడుతాడన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యము మనకు గుర్తు చేస్తుంది. యేసుప్రభువారు అన్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నమాట. అంటే దేవుడు మనల్ని రక్షించడానికి అవసరమైతే తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడని వాడుగా ఉంటాడు. యేసుప్రభువారు అందుకొరకే ఈ లోకానికి వచ్చారు. మన నిమిత్తం చనిపోయారు, ఆయన తిరిగి లేచారు, కాబట్టి సజీవుడిగా ఉన్నటువంటి రక్షకుడు ఆయన మనల్ని నిత్యము కాపాడేవాడుగా, భద్రపరిచేవాడుగా ఉంటాడు. మానసికమైనటువంటి రక్షణ, శరీర సంబంధమైన రక్షణ, మన విరోధుల నుండి రక్షణ, పాపముల నుండి రక్షణ, వీటన్నిటినీ ప్రభువే మనకి ఇవ్వగలడు. అంతేకాదు వారు ఎంతో క్షేమంగా ఉంటారు, ఎంతో సొగసుగా కూడా ఉంటారు. అంటే మనల్ని దేవుడు ఎప్పుడు క్షేమస్థితిలో ఉంచుతాడు. మనం 23వ కీర్తనలో చూసినట్లయితే ఆయన స్టిల్ వాటర్స్ దగ్గర, అనగా ఎలాంటి టర్బులెన్స్ లేనటువంటి వాటర్ దగ్గర ఆయన మనల్ని నడిపిస్తాడన్న విషయాన్ని కూడా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది. కాబట్టి ఈ వాగ్దానాన్ని మీరు చేపట్టి దేవుని నుండి ఈ వాగ్దానం యొక్క నెరవేర్పును మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.